డ్వాక్రా మహిళల పట్ల కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్య విధానాలకు నిరసనగా కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టినట్లు ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు చంద్ర అరుణ చెప్పారు. డ్వాక్రా సంఘాలు జమ చేసిన డబ్బులు వడ్డీ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని అరుణ ఆరోపించారు. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, అభయహస్తం అమలు చేయాలని కలెక్టరేట్ ఎదుట ప్రగతిశీల మహిళా సంఘం ఆందోళన నిర్వహించింది. 50 ఏళ్లు నిండిన మహిళలకు ఆసరా పెన్షన్లు ఇవ్వకుండా ప్రభుత్వం మొండి చేయి చూపిస్తుందని అరుణ ఆరోపించారు. ఈ 60 లక్షల మందికి కూడా వడ్డీ లేని రుణాలు ఇస్తానని చెప్పి ప్రకటించినటువంటి కేసీఆర్ ఇవాళ 4 సంవత్సరాల నుండి 4,500 కోట్ల రూపాయల వడ్డీ బకాయి మరి ఉంది. అందుకని దాన్ని విడుదల చేయాలని మేము చెప్తున్నాము. ఇవాళ ఈ జిల్లాకు వచ్చినట్టయితే ఈ జిల్లాకు 100 కోట్ల 64 లక్షల రూపాయలు వడ్డీ బకాయి డబ్బులు ఉన్నాయి. ఈ జిల్లాలో 78,000 మంది అభయస్థల పథకం కింద తమ వాటాధనాన్ని జమ చేశారు. అయినా కానీ ఇప్పటికీ వాళ్లకు పథకం అమలు చేయకుండా, వాళ్ళ డబ్బులు తిరిగేయకుండా, 57 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్లకు ఆసరా పెన్షన్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం మొండి చేసి చూపిస్తా ఉంది. గతంలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ జీవన జ్యోతి స్కీములన్నింటినీ కూడా ఏమి